తక్కువగా ఉమ్మనీరు ఉంటే బేబీ ఎలా జీవిస్తుంది అని మీరు అడగొచ్చు ఉమ్మ నీటిలోనే బేబీ లంగ్ ఫంక్షన్ని మొదలయ్యేది ఆ నీటినే పీలుస్తూ విడుస్తూ శ్వాసక్రియ ప్రాక్టీస్ చేస్తుంది కానీ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వారాలకు ముందే బేబీ ఊపిరితిత్తుల పనితీరు దాదాపు పరిపక్వత సాధిస్తుంది కాబట్టి ఆ తర్వాత ఉమ్మనీరు లెవెల్స్ తగ్గినా పెద్దగా వర్రీ కానవసరం లేదు నెలలు పెరిగే కొద్దీ కావాల్సిన మోతాదులో లేకపోతే అందుకు తగ్గ వైద్య సూచనలు పాటించాలి ఉమ్మనీరు సరిపడా లేకపోవడం వల్ల బేబీ గ్రోత్ తగ్గే అవకాశంతో పాటు బొడ్డుతాడు ఫ్రీగా కదలక టైట్ గా అయిపోతుంది ఈ కేసులో తప్పనిసరి కావచ్చు ఏఎఫ్ఐ కొలిచేందుకు గర్భసంచిని నాలుగు భాగాల క్రింద విభజించి ఉమ్మనీటి నీటి డెప్త్ కొలుస్తూ ఉంటారు నాలుగు పాకెట్స్ లోవి పరిగణలోకి తీసుకుని ఏఎఫ్ఐ క్యాలిక్యులేట్ చేస్తారు రక్తపోటులో హెచ్చు తగ్గులు అంతకు ముందు బేబీ తక్కువ బరువుతో లేదా సైజ్ లో చిన్నదిగా పుట్టి ఉంటే ఉమ్మనీరు కంటిన్యూగా లీక్ అవుతూ ఉండడం గర్భిణి అలాగే కడుపులో బేబీ సరిపడా వెయిట్ పెరగకపోవడం ఇవన్నీ ఉమ్మనీరు తక్కువగా ఉంటే కనిపించే సూచనలు ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఏంటి అనేది మరో ప్రశ్న అనే ద్వారా ఎక్కువగా ఉన్న ఉమ్మ నీరు బయటకు తీసేస్తారు అధిక భాగం బేబీ పోసే మూత్రం కాబట్టి మెడిసిన్స్ ఇచ్చి గర్భంలో ఉండే బేబీ యూరిన్ ప్రొడక్షన్ తగ్గిస్తారు ఫలితంగా ఉమ్మ నీరు తగ్గిపోతుంది నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఉమ్మ నీరు శాతం పెరుగుతుందా అనేది సాధారణంగా ఉమ్మ నీరు తక్కువగా ఉండే ప్రెగ్నెన్సీకి వచ్చే సందేహం పెరుగుతుంది ముప్పై ఏడు నుండి నలభై ఒక్క వారాల మధ్య ఉన్న గర్భిణీలు ఉమ్మనీరు పెంచాలంటే ఈ చిట్కా పాటించండి ఉమ్మనీరు తక్కువగా ఉన్న వారిలో ఒక్కోసారి బయట నుంచి ఫ్లూయిడ్స్ ఎక్కించడం ద్వారా ఉమ్మ నీరు కావాల్సిన మోతాదుకు తీసుకొస్తారు వైద్యులు ఉమ్మ నీటిని పెంచే మందులు సూచించే అవకాశం ఉంది ఇక కొన్ని కేసుల్లో ఉమ్మ నీరు పెంచే సాధ్య సాధ్యాలు లేని పక్షంలో ఎర్లీ డెలివరీ చేయాల్సి రావచ్చు ఉమ్మనీరు కావలసిన మోతాదులో ఉండాలంటే మీ వంతుగా ద్రవ పదార్థాలను పుష్కలంగా తీసుకోవాలి కొబ్బరి నీరు మజ్జిగ మంచినీళ్లు నీటి కూరగాయలు పండ్లు చారు సాంబార్ సోప్ ఇవి ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఉమ్మనీటి సమస్యలు రాకుండా ఉంటాయి